నెక్స్ట్ న్యూస్. తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ ఘటనలో మిస్టరీని ఛేదించారు పోలీసులు. సవాల్గా తీసుకుని దర్యాప్తు చేయడంతో చిన్నారి సురక్షితంగా లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లడం గమనించారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లా మిడ్చల్లో కిడ్నాపర్ను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నిందితుడి నుంచి చిన్నారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో చిన్నారిని పెంచుకోవడానికి ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నాడు కిడ్నాపర్. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తుమ్మచెల్ల గ్రామానికి చెందిన మహాత్మా దంపతులు 2 రోజుల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుమల వెళ్లారు. యాత్రికుల వసతి సముదాయంలో సేద తీరారు. గంట తర్వాత లేచి చూసేసరికి 5 సంవత్సరాల నవీశ్రీ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు కానీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీశ్రీ ఆచూకీ తెలుసుకోవడానికి డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు పోలీసులు. అయితే ఆర్టీసీ బస్టాండ్ జీఎంసీ టోల్గేట్ వరకు వెళ్లి ఆగిపోయాయి పోలీసు జాగిలాలు. దీంతో చిన్నారి ఆచూకీ కనుక్కోవడానికి ప్రత్యేక బృందాలను దించారు. చివరకు కిడ్నాపర్ నుంచి నవ్యశ్రీని పోలీసులు రక్షించారనే వార్త చెవిరపడుతూనే ఆమె తల్లిదండ్రులకు ప్రాణం లేచొచ్చింది. తమ చిన్నారి ఆచూకీ కనుగొన్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని దేవరకొండ బస్తీలో క్యాబ్ బీభత్సం సృష్టించింది. వేగంగా రివర్స్లో వస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి త్రివేణిని చిరివేసింది. యాక్సిడెంట్ను గమనించిన త్రివేణి తల్లి ఆమెను క్యాబ్లోనే నిమ్స్కు తీసుకెళ్లింది. పాపను ఆసుపత్రిలో అడ్మిట్ చేసేలోపే క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి జారుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే చిన్నారి చనిపోయింది. కృష్ణా జిల్లాలోని అనాథాశ్రయం నిర్వాహకుడు 8 ఏళ్ల బాలుడిపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఏ కొండూరు మండలం కంబంపాడులోని మదర్ తెరిసా ఆశ్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చెప్పిన మాట వినలేదని బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పండించడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ఈ విషయం బయటకు పోకకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హాస్టల్ నిర్వాహకులు. విషయం విద్యార్థి సంఘాలకు తెలియడంతో ఆందోళనలు దిగారు. రాజమండ్రిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లద్దిక మల్లేష్ రాసలీలు బయటపడ్డాయి. ఒక మహిళతో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఒక లాడ్జ్లో వ్యభిచారం చేస్తుండగా 2-1 పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొంతకాలంగా బీసీ విద్యార్థి సంఘం నేతగా చలామణి అవుతూ వివిధ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఇతనిపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో అతడి రాసలీలు బయటపడ్డాయి. తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుని అదుపులోకి తీసుకున్నారు కడప జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా తలుపుల గ్రామానికి చెందిన కుళ్ళాయప్ప అనంతపురంతో పాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డట్లు వెల్లడించారు పోలీసులు. నిందితుడి నుంచి 230 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరంగా జీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్లో ఆయన చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్లపై డ్రైన్ల చెత్త వేయకుండా చెత్తబుట్టలను వినియోగించాలని కోరారు మంత్రి. మహబూబాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమం సెల్ఫోన్ మయమైంది. సీఎం పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చే పరిశీలించేందుకు వెళ్లగా జిల్లా స్థాయి అధికారులతో ఆ జీవోను ప్రజావాణిగా వెళ్లాల్సిందిగా కోరారు. అయితే ప్రజావాణికి హాజరైన అధికారులు ఫిర్యాదులను పట్టించుకోకుండా సెల్ఫోన్తో కాలక్షేపం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కేంద్ర పన్నుల విభాగం అధికారులు హైదరాబాద్లో ఆందోళన దిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ తదితర విభాగాలకు చెందిన అధికారులు సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆ నిర్ణయాలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు అర్బన్ పోలీసులు. ఆర్మీలో క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న ఆసిక్ అలీ అనే ఉద్యోగి ఆర్మీలో ఉద్యోగాల పేరుతో 30 మంది విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేశాడు. అనంతరం అభ్యర్థులను హైదరాబాద్ ట్రైన్ ఎక్కించి పరారయ్యాడు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పట్టాలపై ప్రాణాలు పోస్తూ కాజీపేటకు చేరుకున్న లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ఇప్పటికే 10,000 మంది రోగులకు పరీక్షలు నిర్వహించింది. జాతీయ స్థాయిలో పేరెన్నిక గల వైద్య బృందం ఈ రైల్లో వైద్యం చేస్తున్నారు. ఈ బృందం ఇప్పటికే 1,000 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన స్పాన్సర్గా జరుగుతున్న సేవలను బ్యాంక్ సీజీఎం ప్రసాద్ పరిశీలించారు. యూపీలో మెజారిటీ సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వేలో తేలింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో 403 సీట్లు ఉండగా బీజేపీ 202 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 19% ఓట్లు అధికంగా వస్తాయని సర్వేలో తేలింది. కాగా అధికార ఎస్పీకి పరాజయం తప్పదని ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 147 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక బీఎస్పీ కేవలం 47 సీట్లతో 3వ స్థానానికి పరిమితమవుతుందని సర్వేలో తేలింది.
ఇండియాలో 13 బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఇంగ్లండ్లో దర్జాగా బతికేస్తున్న విజయ్ మాల్యా వ్యవహారం మరోసారి బట్టబయలైంది. మాల్యా డిఫాల్టర్గా ముద్రపడిన తర్వాత కూడా ఆయనకు లోన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ నేతలు కీలకంగా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మాల్యా రాసిన లేఖల్ని సాక్ష్యాలుగా చూపించారు. డిఫాల్టర్గా ముద్రపడ్డ మాల్యాకు కాంగ్రెస్ నేతలు లోన్లు ఇప్పించారని అందుకు కృతజ్ఞతలు చెబుతూ మాల్యా ఏకంగా అప్పటి ప్రధానికి లేఖ రాశారని మండిపడింది బీజేపీ. అయితే బీజేపీ విమర్శల్ని కొట్టిపడేసింది కాంగ్రెస్. మంత్రులకు ప్రతిరోజు వందల సంఖ్యలో లేఖలు వస్తాయని అవన్నీ వాళ్లు వ్యక్తిగతంగా చదవరని కుండబద్దలు కొట్టింది. ఒక్క లేఖ గురించి మాట్లాడుతున్న బీజేపీ మిగతా లేఖల్ని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు చిదంబరం. మరోవైపు బీజేపీ బయటపెట్టిన లేఖ రొటీన్ వ్యవహారం అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్. కశ్మీర్లో ప్రీపెయిడ్ ఇంటర్నెట్ సేవలు నిన్న అర్ధరాత్రి నుండి పునరుద్ధరించారు. గతేడాది జులై 8న బుర్హాన్ వనే ఎన్కౌంటర్ ఘటన తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దాంతో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితి సాధారణ స్థాయిలో ఉండడంతో నిన్న నుంచి ఇంటర్నెట్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్ను పాకిస్తాన్ గృహ నిర్బంధంలో ఉంచింది. భారత్కు వ్యతిరేకంగా పోరాడేందుకు రక్తపాతం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న జమాద్ ఉద్ దవాకు హఫీజ్ నాయకుడు. లాహోర్లోని జమాతే ఉద్దవా ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన బలగాలు హఫీజ్ను గృహ నిర్బంధంలో ఉంచారు. జమాత్ ఉద్దవేపై పాకిస్తాన్కు నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సయ్యద్తో పాటు మరో 4 ఉగ్రవాదులను కూడా పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అమెరికా ఒత్తిడితోనే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తడిబ 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.